అభిరుచి. వెల్కమ్ టు నానో క్లెన్స్ అభిరుచి. రుచికరమైన ఆరోగ్యకరమైన వంటలకి కేర్ ఆఫ్ అడ్రస్ నానో క్లెన్స్ అభిరుచి. మరి ఈ రోజు కూడా టేస్టీ వెరైటీస్ తో సిద్ధంగా ఉంది, అవేంటో చూసేద్దామా. మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎలాంటి వెరైటీ రెసిపీని కోరుకుంటూ ఎవరు ఈమెయిల్ చేశారో చూద్దామా. హాయ్ రాజు గారు. హలో అండి. ఓకే, ఈరోజు మనకి రేఖ గారు మెయిల్ చేశారండి. ఒక కొత్త కాంబినేషన్ లో అడుగుతున్నారు ఈవిడ. ఏంటండి? పాలకూర ఇంకా కాలీఫ్లవర్, పాలక్ ఇంకా గోబీ కాంబినేషన్ లో కర్రీ చేసి చూపించమని. ఓకే అండి. అసలు ఈ రెండింటి కాంబినేషన్ చాలా కొత్తగా ఉంది వింటానికి. సెట్ అవుతుందా? సెట్ అవుతుంది అండి. ఓకే, గోబి కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్లేవర్ ఉంటుంది కదా. అవును, సో పాలక్ కాంబినేషన్ లో బానే వస్తుంది. అంటే పాలకూర కూడా మనకి అంటే బ్లాండ్ గానే ఉంటుంది, టేస్ట్లెస్ గా. అవును, గోబీకి అదే కొంచెం టేస్ట్ ఉంటుంది కానీ దానికి ఇంకా యాడ్ చేస్తే బాగుంటుంది కదా. ఎస్, సో రెండు కూడా అలాంటి ఐటమ్స్ తీసుకుని మనం కర్రీ అంటే టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. హ్యాపీగా చేసుకోవచ్చు. అవునా? ఓకే ఓకే. మరి గోబీ పాలక్ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. గోబీ పాలక్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కాలీఫ్లవర్ 2 కప్పులు, పాలకూర పేస్ట్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు, తరిగిన అల్లం కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా. గోబీ పాలక్ తయారీ కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే రాజు గారు, చూపిస్తారా ఇది ఎలా చేసుకోవాలో? తప్పకుండా అండి. ఓకే, కొద్దిగా ఆయిల్ వేసుకుని, ఉల్లిపాయ ముక్కలు అండి. ఓకే, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, సో ఇక్కడ ముందుగా చేసుకోవాల్సింది ఏంటంటే మనం పాలకూర ఉడికించి పేస్ట్లా చేసుకోవాలి, అలాగే గోబీ ముక్కలు ఉడికించి పెట్టుకోవాలా. ఓకే, సో అప్పుడు పాలకూర పేస్ట్లా వేసుకుంటే మనకి ఆ గ్రేవీ కూడా కొంచెం బాగా ఎక్కువ వస్తుంది కదా. అవునండి. జనరల్గా ఇలాంటప్పుడు అంటే కాంబినేషన్స్ ఇప్పుడు గోంగూర లాంటిదో వాడామనుకోండి, అది కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి కొంచెం కాంబినేషన్ అనేది మనకి టేస్టీగా అనిపిస్తుంది కదా. అంటే చాలా మంది ఆలోచించే వాళ్ళు కూడా అలాగే అనుకుంటూ ఉంటారు. కాబట్టి ఇక్కడ పాలకూర వేస్తే ఇప్పుడు ఈ కాంబినేషన్ మనం అంటే వేసుకునే ఇంగ్రీడియంట్స్ ని బట్టి దాని టేస్ట్ అనేది కొంచెం. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే గోబీని మనం దృష్టిలో పెట్టుకుని వేసుకునే మసాలాలు ఏది దాని కరెక్ట్ గా సెట్ అవుతుంది అలాగా చూసుకుని మనం వేసుకోవాలి. ఓకే ఓకే, ఎందుకంటే పాలకూర కూడా ఒక టేస్ట్ అనేది ఉంటుంది కదా ఉడికించి అది ఇది చేస్తే. ఎస్ అండి. ఉప్పు, ఓకే, కొద్దిగా కారం, అలాగే కొంచెం పసుపు, పాలకూరలో కూడా అన్ని బ్లెండ్ అవ్వవు అంతగా. అంటే మనం ఇప్పుడు పాలక్ పన్నీర్ ఇలాంటివి అయితే మనకి బాగా కలిసిపోయినట్టు ఉంటాయి కదా. సో అయితే ఈ గోబీ పాలక్ కాంబినేషన్ కూడా బాగానే ఉంటుంది అంటారు. బాగుంటుంది. ఓకే, సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పాలక్ పేస్ట్ ఉంది. ఓకే, కొద్దిగా దీన్ని మనం వేయిస్తే ఆ ఉల్లిపాయ తాలూకు ఫ్లేవర్స్ అయితే కూడా బాగా పట్టేస్తుంది. సో కొంచెం వేగాలి మనం. ఓకే, ఈలోగా మేము కూడా ఒక చిట్కా చూస్తాం రాజు గారు. ఓకే అండి, ఇక్కడ పాలకూర పేస్ట్ వేగుతూ ఉంటుంది. ఈలోగా మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మొదటి చిట్కా, కీరా దోశ రసంలో కొద్దిగా రోజ్ వాటర్ కూడా కలిపి కళ్ళపైన అప్లై చేసుకుని 1/2 గంట సేపు ఉంచుకుంటే కళ్ళకి మంచి రిలాక్సేషన్ అంది, కళ్ళు ఆకర్షణీయంగా ఉంటాయి. చిట్కా చూసారు కదండి. ఓకేనా రాజు గారు? ఓకే అండి. దీంట్లో కొద్దిగా ధనియాల పొడి, అలాగే కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే, ఇంకా ఇందులో మసాలా అలా ఏం అక్కర్లేదా? ఇంకేం అక్కర్లేదండి. సో ఈ రెండు అయితే సరిపోతాయి మనకు. ఓకే ఓకే, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు అయితే. ఇది సింపుల్ గానే వస్తుంది, మంచి టేస్ట్ గా కూడా వస్తుంది. ఓకే,
రోటీలోకి వాటిలోకి బాగుంటుందేమో కదా, అంటే కొంచెం బాగా గ్రేవీగా ఉంది కదా రొట్టెలోకి, చాలా బాగుంటుంది. సో కావాల్సిన రైస్ లో కూడా తీసుకోవచ్చు. అలాగే మనం ముందుగా ఉడికించిన గోబీ అండి. జనరల్ గా మనకి కాలిఫ్లవర్ అంటే ఇప్పుడు టమాటో కాంబినేషన్ లో కొంచెం మసాలా అవి యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కదా. అవునండి. సో ఫ్రై లాంటివి కూడా ఎక్కువ చేసుకుంటారు కదా, ఆలు గోబీ. అవునవును. అలాగే కొద్దిగా కొత్తిమీర. అండ్ ఇందులో కూడా ఇంకా మిగతా స్పైసెస్ అంటే ఎక్కువ మసాలా ఐటమ్స్ లేవు కాబట్టి రోటీస్ లోకి అయితే కొంచెం తక్కువ స్పైసీగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కర్రీ తీసుకోవచ్చు. అలాగే ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేస్తాం. ఓకే, ఇంకా ఇలాంటివన్నీ యాడ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్ కాంబినేషన్ రోటీకి కదా రాజు గారు. ఎందుకంటే కొంచెం ఎక్కువ కర్రీ తింటాం ఇష్టపడేవాళ్ళు, ఇలా చేసుకుంటే పాలకూర కూడా మనకి ఎక్కువ క్వాంటిటీలో ఉంది కాబట్టి మంచి అయాన్ వెళ్తుంది బాడీకి. Yes, అండి. సో మెయిన్ టైం హెల్దీ ఫుడ్ కూడా. హెల్దీ ఫుడ్, యా. సో దీంట్లోనే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను. ఓకే. అండి ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా మనకి మసాలా ఫ్లేవర్ ఇస్తూనే, అంటే మసాలా ఐటమ్స్ కాకపోయినా కొంచెం మనకి ఆ మసాలా టింజ్ అనేది దీనికి యాడ్ అవుతుంది కదా. అండ్ డైజెషన్ కి కూడా బాగా పనికొస్తుంది కాబట్టి మరీ ప్లెయిన్ గా లేకుండా కొంచెం ఆ జస్ట్ ఆ రెండు ఫ్లేవర్స్ సరిపోతాయండి. సరిపోతాయండి. ఓకే ఓకే. సో కొద్దిగా వేగితే మనకు చాలండి. ఓకే. సో దీంతో ఇంకొంచెం ఉడికితే మనకు అంటే క్రీమ్ అది వేసాం కదా. అవునవును. సో సరిపోతుంది. సో కాలీఫ్లవర్ కూడా ఇదంతా బాగా పట్టేస్తుంది. అవునండి. ఓకే నరేష్ గారు. ఓకే అండి. సో స్టవ్ ఆఫీసెస్ మనం సర్వ్ చేసుకోవచ్చు. పైనుండి అల్లం ముక్కలండి. అల్లం సన్నగా తరిగి వేసేసుకోవచ్చు కదా రాజుగారు కావాలంటే. మన ఇష్టం. అలా అయితే కలిసిపోద్ది కదా కూర. ఇలా అయితే అంటే అల్లం ఇష్టం లేని వాళ్ళు తీసి పక్కన పెట్టేసుకుంటారు కదా. జనరల్ గా షెఫ్స్ హోటల్స్ లో చేసే మెథడ్ ఇది. ఓ ఇలా సర్వ్ చేసుకుంటారా? ఓకే ఓకే. అంటే లుక్ కొంచెం బాగుంది. ఓకే ఓకే అండి. చూసారు కదా గోబీ పాలక్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు గోబీ పాలక్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. గోబీ పాలక్ తయారు చేసే విధానం, ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, కారం, పసుపు, పాలకూర పేస్ట్ వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఉడికించిన కాలీఫ్లవర్, కొత్తిమీర, ఫ్రెష్ క్రీమ్ వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆపై తరిగిన అల్లంతో గార్నిష్ చేసుకుంటే గోబీ పాలక్ రెడీ. గోబీ పాలక్ తయారీ విధానం చూసారు కదా రాజుగారు, టేస్ట్ చూద్దామా ఎలా ఉందో కాంబినేషన్. ఓకే అండి. చాలా కమ్మగా ఉంది కదా. అవునండి. అండ్ ఈ పచ్చిమిరపకాయలు వేయటం మూల అనుకుంటా కదా కొంచెం ఘాట్ అనేది బాగానే ఉంది. లైట్ గా ఉంది అంటే అదే మరి మనం ఏమి మసాలా ఇది ఏం వేయకపోయినా కూడా ఈ కాంబినేషన్ ఇలా బాగుంది. జస్ట్ జీలకర్ర పొడి, ధనియాల పొడి వేసుకుంటే రోటీస్ లోకి మాత్రం చాలా టేస్టీగా ఉంది కదా. వెరీ నైస్, చాలా బాగుందండి. ఒక కొత్త కాంబినేషన్ ట్రై చేయండి మీరు కూడా, చాలా టేస్టీగా ఉంది. రోటీలోకి వాటిలోకి చాలా మంచి కాంబినేషన్. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. ఒక స్పూన్ రోజ్ వాటర్ లో కొద్దిగా గ్లిసరిన్ కలిపి చేతులకి అప్లై చేసుకుని ఒక గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చేతులు స్మూత్ గా ఉంటాయి. వంటలు పిండి వంటల్లో గోబీ పాలక్ తయారీ విధానం చూసారు కదా. మరి మీరు కూడా ఏదైనా కొత్త కాంబినేషన్ రుచి చూడాలి అనుకుంటే వెంటనే మాకు ఈమెయిల్ చేయండి. మా షెఫ్ ఎలా చేసుకోవాలో మీకు చేసి చూపిస్తారు. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం మంచి ఆరోగ్యం. గుడ్ ఫుడ్ లో ఈరోజు మనం ఒక టేస్టీ అండ్ హెల్దీ ఐటమ్ చూడబోతున్నాం అండి. అదేంటంటే సజ్జ రొట్టె. మరి సజ్జ రొట్టె తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో రాజుగారు ఇప్పుడు గుడ్ ఫుడ్ లో సజ్జ రొట్టెలు. అవునండి. ఈ జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలు ఇవన్నీ కూడా అంటే పాతకాలం వంటలు కదా. అవునండి. కానీ చేసుకోవడం చాలా సింపుల్ అనుకుంటారు కానీ అది పిండి కలుపుకోవడం ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా కష్టంగా ఉంటుంది.
మెయిన్ టెక్నిక్ ఉంటుంది. సో ఈ సజ్జ రొట్టెలు ఈ రోజు మీరు మాకు ఎలా చేసి చూపించబోతున్నారు? అంటే ప్లేన్ గా కాకుండా కొంచెం స్పైసెస్ యాడ్ చేసి చేసి చూస్తున్నాను. ఓ అయితే కొద్దిగా అంటే దాంట్లోనే కొంచెం టేస్ట్ లన్నీ యాడ్ చేస్తున్నారు. ఓకే ఓకే, మరి సజ్జ రొట్టెలు తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. సజ్జ రొట్టెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సజ్జపిండి 1 కప్పు, పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఉప్పు తగినంత, తరిగిన అల్లం కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు. సార్ చేద్దాం రాజు గారు. ఓకే అండి. సో ముందుగా మనం కొంచెం స్పైసీగా అని చెప్పాను కదండి, పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లం, కొద్దిగా జీలకర్ర అండి. సో కొద్దిగా లైట్ వాటర్ వేస్తున్నాను. సో ఈ మూడు కలిపేసి మనం పేస్ట్లా రెడీ చేసుకోవాలి. అంటే బాగా కలిసిపోతుంది మనకు. అవును, ఇలా అయితే మనకి ముక్కలు ముక్కలుగా ఉంటుంది కదా. సో ఈలోపు ఇక్కడ స్టవ్ పైన కూడా కొంచెం వాటర్ పెట్టుకున్నాను. పిండి కలుపుకోవడం. ఓకే, సో ఇక్కడ వాటర్ వేడవ్వాలి, అక్కడ పేస్ట్ రెడీ అవ్వాలి కదా. అవునండి. సో ఈ రెండు అవుతుంటే ఇలాగ మేము కూడా ఒక చిట్కా చూస్తాం. ఓకేనండి. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక మంచి చిట్కా చూద్దాం. మీకోసం మరో మంచి బ్యూటీ టిప్. 1 స్పూన్ రోజ్ వాటర్లో కొద్దిగా పంచదార కలిపి చేతులకి అప్లై చేసుకున్నట్లయితే చేతులు నునుపుగా మారుతాయి. చిట్కా చూసారు కదా. ఓకే అండి. ఓకే, సో ఇలా రెడీ కావాలి. బౌల్ ఇస్తారా? ఇది జస్ట్ మనకు గోరువెచ్చగా అయితే చాలు కదా. చాలు. ఆఫ్ చేసేనా? కొద్దిగా పొగ వస్తాను. సో దీంట్లో సజ్జపిండి, ఉల్లిపాయ ముక్కలు చిన్న చిన్నగా తరుపుకున్నామండి. ఓకే, అలాగే పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు. ఓకే ఓకే అండి, ఒకసారి బాగా కలిపేసుకోవాలి. అది కూడా స్టవ్ ఆఫ్ చేస్తారా? వేడి నీళ్ళతో కలుపుకుంటే మనకి ఆ రొట్టి విరిగిపోకుండా స్ప్రెడ్ అవుతుంది కదా. అవునండి. గోధుమ రొట్టెలో ఏంటంటే కొంచెం గ్లూటెన్ ఉంటుంది కాబట్టి స్టిక్కీగా వస్తుంది, డ్రైగా ఉంటుంది. డ్రైగా ఉంటుంది కాబట్టి దీంట్లో కానీ జొన్నలో కానీ కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటే మనకు ఆ పిండి కొంచెం ఇలా కొద్దిగా అంటే ఉడికినట్టు ఆ టైప్ లో అవుతుంది. వచ్చేసి మనకు రొట్టె చేసుకున్నప్పుడు విరగకుండా వస్తుంది. ఓకే, సరిపోయి రాజు గారు వాటర్? ఓకే, సరిపోతుంది. సో కొంచెం స్మూత్గా అయ్యేట్టు మనం కొంచెం ఇలా బాగా కలిపేసుకోవాలి. ఓకే, పెట్టేసారా? సో కొద్దిగా పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో చేసుకుంటే రాదా రాజు గారు? ఇలా చేసుకుంటే బాగా వస్తుంది. ఓకే, సో ఇక్కడ ప్యాన్ కూడా వేడి పెట్టేసుకున్నాం. ఈ రొట్టెల్లోకి మనకి ఏదైనా మంచి కర్రీ కానీ లేకపోతే పచ్చళ్ళు అయినా కూడా బాగుంటాయేమో. పచ్చళ్ళు బాగుంటాయి వీటిల్లోకి. ఓకే అండి, సో మామూలుగా మనం ప్లేన్ గా జొన్న రొట్టె కాల్చినట్టుగా కాల్చేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం స్పైసీగా చేశాను కదా, సో కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను. ఓకే, సో నెయ్యితో మనం అలా కాల్చేసుకుంటే బాగుంటుంది. సో ఇవి మామూలుగా మనకి బాగా పలుచగా అవుతాయా? అంటే కొన్ని జొన్న రొట్టెలు బాగా పలుచగా అవుతాయి కదా, లేకపోతే కొంచెం మందంగానే ఉంటాయా? అది మన ఇష్టం అండి, మనం ఎలా చేసుకోవాలి. ఎలా చేసుకోవాలనుకుంటే అలా తయారు చేసుకోవచ్చు. ఓకే ఓకే,
అంటే కొంతమందికి కర్రలతోనే సరిగ్గా చపాతీలు చేసుకోవడం రాదు కదా, ఇంకా ఓకే. ఇది తడి చేసుకుంటూ అద్దుతారు కదా రాజు గారు, అలా అలా చేసుకోవచ్చా? అంటే జనరల్ ఆ మెథడ్ లో అంటే వన్ సైడ్ లో మనం పెనం పైన వేసిన తర్వాత పైన వస్తుంది కదండి, స్ప్రెడ్ పెనం మీద స్ప్రెడ్ చేసేస్తారా? లేదండి, సో పెనం మీద వేసిన తర్వాత తడి అద్దుతారు. దానివల్ల ఏంటంటే ఒకవైపు కొంచెం మందంగా వచ్చి ఆ కింద వైపు ఉన్నది కొంచెం పల్చగా వస్తుంది. ఓకే అండి, సో ఇంకొంచెం ఇది మనకు కాలాలండి. కార్వింగ్ చేస్తారా రాజుగారు ఈ లోపు? ఓకే అండి, బ్రెడ్ డెకరేట్ చేస్తున్నా అండి. ఓకే, సో కీరా అలాగే ఇక్కడ బీట్రూట్ ఏంటంటే ట్రయాంగిల్ షేప్ లో కట్ చేస్తాను. ఓకే, సో అడ్జస్ట్ కొంచెం గ్రోత్ తో కట్స్ ఇస్తున్నాండి. ఓకే, మొత్తం మూడు సైడ్స్? అవునండి. ఓకే ఓకే, సో అలాగే కీరకు కూడా. సో ఈ రౌండ్ స్లైసెస్ కట్ చేసుకోవాలి. సరే తిరిగేద్దామండి. ఓకే, అయిపోయినట్టుంది కదా, తీసేసుకోవచ్చు. దీంట్లో పెట్టేస్తారా? ఓకే, సజ్జ రొట్టె రెడీ. సో అలాగే బీట్రూట్ కూడా. ఓకే అండి, ప్లేట్ ఇస్తారా? ఇది కూడా జస్ట్ మన ఐడియా కదా రాజు గారు, అంతేనండి. మనం కాంబినేషన్స్ షేప్స్ కొంచెం వేరియేషన్ తీసుకుంటే చాలా సింపుల్ గా చాలా బాగా చేసుకోవచ్చు. సో ఇక్కడ చెర్రీస్ యూజ్ చేస్తున్నాను ఇక్కడ విత్ మధ్యలో పెట్టడానికి. ఓకే, హాఫ్ కూడా కట్ చేసుకుని. ఓకే, అలాగే బీట్రూట్ మధ్యలో చిన్నగా క్యారెట్ ట్రయాంగిల్స్ కట్ చేశాను. ఇవన్నీ కూడా చాలా ఈజీగా చేసుకునే కట్స్ అండి. అవును, అవి జస్ట్ ట్రయాంగిల్ షేప్స్, అవి మనం ఈజీగా చేసుకోవచ్చు. జస్ట్ ఇలాంటి వాటికి ఏంటంటే ఒక గ్రూవర్ ఉంటే ఆ ఫినిషింగ్ కి షేప్ అనేది ఈజీగా ఉంటుంది. బాగుంది, ఇది ఏదో సలాడ్ విత్ రోటీ లాగా మొత్తం మనం అంతా ప్లేట్ మొత్తం తినేయచ్చు. వెరీ నైస్, చూసారు కదండి చక్కగా ప్లేట్ డెకరేషన్ తో మనకి సజ్జ రొట్టె రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ సజ్జ రొట్టె తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సజ్జ రొట్టెలు తయారు చేసే విధానం, ముందుగా పచ్చిమిరపకాయలు జీలకర్ర అల్లం కలిపి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్ లో సజ్జ పిండి ఉల్లిపాయ ముక్కలు ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ ఉప్పు వేసి తగినన్ని వేడినీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. దీన్ని కొంచెం కొంచెం తీసుకుని రొట్టెల్లో ఒత్తుకుని పెనంపై ఉంచి నేతితో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, సజ్జ రొట్టెలు రెడీ. సజ్జ రొట్టె తయారీ విధానం చూసారు కదండి రాజు గారు, తీసుకోండి ఎలా ఉందో చూద్దాం. ఆ ఉల్లిపాయలు అన్ని కూడా చక్కగా అలా తగులుతూ అంటే అవి ఫ్రై అయ్యాయి కదా దీని లోపల మగ్గినట్టు అయ్యి, అవునండి, చాలా మంచి టేస్ట్ వచ్చింది. అండ్ ఈ ఘాటు కూడా సరిపోయింది, ఈ అల్లం పచ్చిమిర్చి జీలకర్ర ఏదైతే వేశారో ఆ పేస్ట్ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తోంది, ఎందుకంటే పిండికి అంత టేస్ట్ ఉండదు కదా. సో కాబట్టి ఇవన్నీ కలిసేటప్పటికి బాగుంది. అండ్ ఇందులో కాంబినేషన్ ఇంకా ఎవరి చాయిస్ వాళ్ళది, ఐదర్ పచ్చడి కానీ లేకపోతే కూర కానీ ఎవరి ఇష్టం వాళ్ళది, ఏదైనా నంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కదా. బాగుంది, చూసారు కదండి సజ్జ రొట్టె ఎలా చేసుకోవాలో, మీరు కూడా చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా, మీకోసం మరో మంచి చిట్కా. మీ జుట్టు జీవం లేనట్టుగా అనిపించినట్లయితే జుట్టుకి కొబ్బరి పాలు పట్టించి అరగంట సేపటి పాటు మసాజ్ చేసుకుని ఆ తర్వాత తలస్నానం చేసేసుకుంటే జుట్టు పట్టుకుచ్చులా మెరుస్తుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించేవంట. ఓకే, మరి ఈరోజు కూడా మనకి టేస్టీ అండ్ వెరైటీ ఊరించే వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీ అండి. మరి ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసుకుందామా?
హాయ్. హాయ్. మీ పేరు? శ్రావణి. శ్రావణి ఎక్కడ నుంచి వస్తున్నారు? మణికొండ. మణికొండ, వెరీ గుడ్. హాయ్ అండి. హాయ్. మీ పేరు? పద్మ. పద్మ గారు మీరు ఎక్కడ నుంచి? లంగర్ హౌస్ అండ్ మీరు మణికొండ. మీ ఇద్దరికి పరిచయం ఉంది ఒకరికొకరు? మీ స్కూల్ ఫ్రెండ్స్. ఓ, స్కూల్ ఫ్రెండ్సా? అయినా కూడా ఇంకా టచ్ లో ఉన్నారా? వెరీ గుడ్. సో అయితే ఇద్దరు ఏ క్లాస్ నుంచి ఫ్రెండ్స్? ఫోర్త్. ఫోర్త్ నుంచి? వెరీ గుడ్. ఎందుకు మీ పేరే ఉన్నారు? పద్మ కదా. ఓకే, సో ఇద్దరు మంచిగా వంట చేయడానికి రెడీయా? టేస్టీగా రెడీ. ఫస్ట్ ఎవరు చేస్తారు? పద్మ, శ్రావణియ? నేను చేస్తాను. మీరు చేస్తారా? ఏమని చేస్తారు? పన్నీర్ కాజు కర్రీ. పన్నీర్ కాజు కర్రీ. ఓకే. ఓకే, మరి పన్నీర్ కాజు కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. పన్నీర్ కాజు కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పన్నీర్ ముక్కలు 1 కప్పు, జీడిపప్పు పేస్ట్ 1 కప్పు, పసుపు చిటికెడు, కారం తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, టొమాటో ప్యూరీ 1/2 కప్పు, పెరుగు 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా. ఓకే, శ్రావణి స్టార్ట్ చేద్దామా? ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడైన తర్వాత ఆనియన్స్. ఓకే, ఇది కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇంక ఇందులో ఆవాలు జీలకర్ర ఏం లేదు. కొద్దిసేపు పాన్ పెట్టండి. మూత పెట్టేద్దాము. సో ఆనియన్స్ పీసెస్, పేస్ట్ ఏం అక్కర్లేదు. ఓకే, ఇది మనకేం రోటీలోకి బాగుంటుందా కాంబినేషన్? తందూరి రోటీలోకి బాగుంటుంది. తందూరిలోకి బాగుంటుందా? ఎందుకు నువ్వు బయట ఎక్కడైనా తందూరి తిన్నప్పుడు ఈ ఐటమ్ తిని నీకు బాగా నచ్చిందా? ఏంటి? అవునా? అప్పుడు నేర్చు చేసుకున్నావా అంతా? వెరీ గుడ్. ఇది ఇప్పుడు నీ ఓన్ ప్రయోగం అంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ అన్ని లేకపోతే అక్క చెప్పారా ఏమేమి వేసుకోవాలి? ఎలా? అక్క చేస్తుంటే చూసాను. ఓహో, ఈ ఐటమ్ అక్క చేస్తుంటే చూసారా? ఓకే. ఏంటి శ్రావణ్, మీరు ఏం చేసుకుంటారు? నేను ఎంబీఏ. ఎంబీఏ? బ్యాంక్ కోచింగ్ తీసుకున్నాను. ఓకే ఓకే, తీద్దామా? ఇప్పుడు ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, కొంచెం పచ్చి స్మెల్ వెళ్ళే వారికి వేయించుకోవాలా? ఓకే. జీడిపప్పు పిండి ముందు నానబెట్టేసి పేస్ట్ చేసుకోవాలా? పేస్ట్ చేసుకోవాలి. ఓకే, గట్టిగా ప్రెస్ చేసుకోవద్దు, కొంచెం పలుచగానే ఉండాలి. అంటే దీంట్లో ఇంకా వాటర్ యూస్ చేయం కదా మనం. వాటర్ యూస్ చేయరా? అసలు వాటర్ యూస్ అంటే అది గట్టిగా చేసుకుంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు కదా కావాలనుకుంటే. అంటే ఆయిల్ ఉంటుంది కదా, అంటే సేఫ్ కీప్ మన పైన పడకుండా. అంటే ఇవన్నీ వేసిన తర్వాత ఆయిల్ ఇంకా మన మీద పడదు. ఉట్టి ఆయిల్ వాటర్ వస్తే మన మీద పడదు. చిటికెడు, పసుపు. పసుపు. ఓకే ఓకేనా? ఇది కొంచెం పసుపు స్మెల్ పోయినా అంతవరకు ఒక్కసారి. ఓకే, సో ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏం అక్కర్లేదు కదా దీనికి, సింపుల్ గా చేసేస్తా. ఇప్పుడు టమాటో ప్యూరీ, దీంట్లో టమాటాలని కొంచెం సాల్ట్ వేసి ప్యూరీ చేసుకోవాలన్నమాట. ఉడికించి పేస్ట్ చేసేసారా? ఓకే, ఇంకా మనకి గ్రేవీ అంతా కూడా ఈ టమాటో ప్యూరీ, కాజు పేస్ట్. ఆయిల్ చాలా ఎక్కువ వేసేసినట్టున్నారు మీరు. అంటే ఇప్పుడు పన్నీర్ వస్తుంది కదా మొత్తం పట్టుకొని. పన్నీర్ ఏం పీల్చదు కదా ఆయిల్, చాలా వేసేసారు కదా. వంటలు చేస్తుంటారా ఇంట్లో శ్రావణి? స్నాక్స్ ఎక్కువ. స్నాక్స్? పద్మ ఏమో ఆహా అంటుంది. అంటే అక్క చేస్తే తిని పెడుతూ ఉంటావా? కాదు, మమ్మీ చేస్తే తిని పెడుతూ ఉంటా. అవునా? ఓ, చిన్నగా ఎప్పుడైనా ఏమన్నా చేసి పెట్టిందా శ్రావణి పద్మ గంపు మీకు? అంటే మేమిద్దరం 10th వరకే ఉన్నాం, తర్వాత హాస్టల్లో వెళ్ళిపోయింది. నేను బీటెక్ తర్వాత ఓన్లీ ఫోన్స్ ద్వారానా? అది మొన్నే తన పెళ్ళి పెళ్ళప్పుడు కలిసా. ఓహోహో. ఓకే, నెక్స్ట్ కారం.
ఇంకా మీ ఓల్డ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా మీ బ్యాచ్ లో? ఉన్నారు. స్కూల్ వాళ్ళు? అవునా, అందరు టచ్ లో ఉన్నారా? జనరల్ గా కాలేజ్ నుంచి ఫ్రెండ్స్ అందరు టచ్ లో ఉంటారు, కానీ కొంచెం స్కూల్ వాళ్ళు అంటే కొద్దిగా కాలేజ్ లోకి వచ్చిన తర్వాత కొంచెం కట్ అయిపోతూ ఉంటారు కదా, అంటే కొన్ని కొంతమందికి. అంటే మా స్కూల్ కి మా ఫ్రెండ్స్ ఇల్లు అంతా దగ్గర దగ్గర వెళ్తూ ఉంటాం. ఓహో, అందుకనే అందరు ఇంకా ఇదిగా ఉన్నారా? ఓకే ఓకేనా. నెక్స్ట్ ఓకే. చాను, మీ ఇంట్లో కారం ఎక్కువ తింటారా? తక్కువే. తక్కువేనా? ఆహా, నువ్వు చూడు అది ఎంత ఎర్రగా అయిందో మనకి. టమాటో ప్యూరీ కూడా ఉంది, అయినా కూడా నువ్వు ఏంటో కొంచెం కారం ఎక్కువ వేసిస్తామే అనిపించింది నాకు. తిని చూసాక సరిపోతుందంటారా? ఓకే. నెక్స్ట్ పన్నీర్. ఓకే. అంటే కొంచెం ఇది ముక్కలకు పట్టిద్ది అనమాట, కాజు వేస్తే అడుగు పట్టిద్ది. ఇప్పుడే వాటర్ వేయొద్దన్న? అంటే గ్రేవీ చాలా రావట్లేదు. చాలా రావట్లేదా? కొద్దిసేపటి పెట్టి ఓకే. సో కొంచెం ముక్కలకంతా అది పట్టాలా? ఓకే. ఇంకేంటి, ఒక్కటే అక్క? ఒక్కటే. ఇంకా బ్రదర్ సిస్టర్స్? ఓకే. మీ అక్క ఏం చేస్తుంటుంది? మ్యారీడ్. మ్యారీడ్. సో అప్పుడప్పుడు వచ్చినప్పుడు ఏమైనా వంటలు చేస్తే అవి చూసి నేర్చుకుంటున్నా? మా అక్కకి రీసెంట్ గా అయింది మ్యారేజ్. అవునా? ఓకే. ఏం పేరు మీ అక్క పేరు? శ్వేత. ఓకే. కొంచెం హై చేయనా? మీ డాడీ ఏం చేస్తుంటారు? పోలీస్. పోలీస్. ఏం పేరు? సంజీవ రెడ్డి. ఓకే. మమ్మీ? హౌస్ వైఫ్. మమ్మీ పేరు? ఉమాదేవి. ఓకే. సో ఇంట్లో చక్కగా మమ్మీ చేసినవన్నీ ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఎంజాయ్ చేసేస్తావు కదా? కాదు, నేను హాస్టల్లో ఉంటా. అయ్యయ్యో, అవునా? ఏ ప్లేస్ లో ఉంటా? నేను కర్నూలు. కర్నూలు. సో హాలిడేస్ కి వచ్చినప్పుడు చక్కగా అన్ని కావాల్సినవన్నీ చేయించుకొని తినిపెట్టి వెళ్తూ ఉంటావా? కాదు, మా మమ్మీ చేసింది. అవునా? అదే, చేయించుకొని తింటావా అన్న, చేసుకొని కాదు, మమ్మీతో చేయించుకొని నువ్వు తింటావా అని. అవునా? చాలా జాగ్రత్త, అలా నువ్వు గబగబా తిప్పితే అలాగే మీద పడుతుంది, అందుకే నేను ఇందాంచి దీన్ని అడ్డం పెట్టుకున్నా. భయమేస్తుందా? భయం పెట్టం కదా, నువ్వు చాలా ఫాస్ట్ గా తిప్పుతున్నావు, అసలే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువ వేసావు కదా, అందుకనే అనమాట. నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ కర్డ్. పెరుగు. ఓకే. సో ఇదేంటి, పుల్లటి పెరుగా? మామూలుగా కమ్మటిది. ఓకే. అంటే కాజు ఇవన్నీ వేసినా కూడా కొంచెం పెరుగు కూడా అలాగే తీసుకున్నావా? ఓకే. తర్వాత కొద్దిసేపు మూత పెట్టేద్దామా? సో ఫైనల్ గా మగ్గితే తీసేయటమేనా? కొంచెం గరం మసాలా కొత్తిమీర వేసుకుని గ్రిల్ చేసుకోవచ్చా? ఓకే. చూద్దామా గరం మసాలా. ఓకే. స్మెల్ బాగుందా? వెరీ నైస్. తింటే ఇంకా బాగుంటుంది. తింటే ఇంకా బాగుంటుందంట. ఇందాక మనము కాజు పేస్ట్ అవన్నీ వేసాం కదా, అయితే అవి కొంచెం స్వీట్ గా ఉంటాయి కాబట్టి ఒకసారి కొంచెం ఉప్పు వేసుకోవాలి. తను వంట మీద తను చాలా కాన్ఫిడెంట్ గా ఉంది, సో డోంట్ వరీ పద్మ, బాగా చేస్తుంది. కొత్తిమీర ఓకేనా? ఆఫ్ చేసేద్దామా? పైన పన్నీర్ తురుము. ఓకే. కాజు పన్నీర్ కర్రీ.
వెరీ నైస్. చూడడానికి బాగుంది అండ్ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. మరి చూద్దాం టేస్ట్ ఎలా ఉందో. ఓకే, వేడివేడిగా పన్నీర్ కాజు కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ కర్రీ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పన్నీర్ కాజు కర్రీ తయారు చేసే విధానం. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసి వేయించాలి. దీనిలో టొమాటో ప్యూరీ కారం ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత పన్నీర్ ముక్కలు వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత పెరుగు జీడిపప్పు పేస్ట్ వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా గరం మసాలా కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఆపై పన్నీర్ తురుముతో గార్నిష్ చేసుకుంటే పన్నీర్ కాజు కర్రీ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. మీ చేతులు నిగనిగలాడుతూ గ్లోయీగా ఉండాలంటే ప్రతిరోజు మనం తీసుకునే ఆహారంలో ఆకుకూరలు పళ్ళు ఎక్కువగా తీసుకుంటే మంచిది. పన్నీర్ కాజు కర్రీ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో పద్మ రెడీయా మీరు? రెడీ అండి. మీరేమని చేస్తారు? వంకాయ ఆవకాయ. వంకాయ ఆవకాయ. ఓకే ఓకే. మరి వంకాయ ఆవకాయ తయారీ కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. వంకాయ ఆవకాయ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 1/4 కిలో, మెంతిపొడి 1 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు 1/2 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దామా? సో ఫస్ట్ ఏం చేయాలి దీనికి? ఫస్ట్ ఆయిల్ లో డీప్ ఫ్రై వంకాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒక వంకాయలో 4 పీసెస్ కట్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ లో డీప్ ఫ్రై చేసుకోండి. చేసింది. ఇప్పుడు ఒక జార్ లో వెల్లుల్లి వెల్లుల్లి కొన్ని వేసుకోండి. కొంచెం జీలకర్ర, ఉప్పు ఉప్పు దాంట్లో కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం. ఇప్పుడు ఇందులో ఉప్పు వేసారా? లేదు, ఓన్లీ డీప్ ఫ్రై అన్నమాట. సో ఫైనల్ కలిపేటప్పుడు అప్పుడు వేసుకోవడానికి. ఓకే, కొంచెం చింతపండు, కొంచెం ఆవాలు. ఆవాలు కూడా గ్రైండ్ చేయాలా? కొంచెం ఆవు పొడి కావాలి. ఓకే ఓకే. ఇప్పుడు దీన్ని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు అన్ని మిక్స్ చేసుకోవాలి. ఇలాగే ఆల్రెడీ డీప్ ఫ్రై చేసుకున్న వంకాయలు గ్రైండ్ చేసుకున్న ఆ వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా, కొంచెం మెంతి పొడి. ఓకే, సో వేయించేసి పౌడర్ చేసుకున్నా. ఎక్కువ వేసుకోవద్దండి, చేదైపోతుంది. అవును, కారం కొద్దిగా. ఓకే, చాలా అంతా ఎక్కువ వేసుకోవాలి. ఆవకాయ అదే, మీరు మరి కొంచెం వేసుకుంటే. ఉప్పు కొద్దిగా. మీ పిల్ల ఎన్నాళ్ళైంది? 1.5 ఇయర్ అయింది. 1.5 ఇయర్ అయిందా? ఏం చేస్తుంటారు మీ వారు? హెచ్ఆర్ అడ్మినిస్ట్రేటర్. ఓకే, ఏం పేరు? వీరేందర్. వీరేందర్. ఆవకాయలు అన్ని కూడా పెళ్లికి ముందు అలా నేర్చేసుకున్నారా లేదా పెళ్ళైన తర్వాత నేర్చుకున్నారా? ఇది పెళ్ళైన తర్వాత నేర్చుకు. అవునా? ఎందుకు మీ ఆయనకి ఆవకాయలు అంటే ఇష్టమా ఏంటి? బాగా అసలు కారం తినరు. అసలు కారం తినరా? అంటే ఇలా చేసి ఏడ్పిస్తుంది అనమాట. అవునా? కంప్లైంట్ చేశారా ఏంటి ఎప్పుడైనా? అన్ని గెస్ట్ చేశాను అనమాట. అవునా? మరి ఎలా ఇంట్లో అంతా కూడా చాలా తక్కువ స్పైసీగానా తింటారు? కానీ నేను వేసేస్తుంటాను. వేసేస్తుంటా? మరి ఎలాగప్పుడు తింటారు ఆయన? అంతేనా? మరి అయితే ఈ పాటికి అలవాటు అయిపోయింది. అలవాటు అయిపోయింది. అయిపోయిందా? వెరీ గుడ్. తింటారు పాపం. పాపం పిల్లలు ఇంకా లేదా? ఓకే, ఇప్పుడే బీటెక్ అయిపోయింది. ఓహో, చదువుకుంటుండగా? ఓకే ఓకే. సో ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఫినిష్ అయిపోయిందా? ఎంటెక్ ఏమైనా ఉందా? ఎంబీఏ చేద్దాం. ఎంబీఏ. ఓకే, సో ఇంకా ఇయర్ వేస్ట్. ఇయర్ వేస్టేనా? ఓహో, సో అదంతా కూడా ముక్కలు పట్టేసేలా కలిపేసుకోవాలా? యావకాయ ఏదో బాగుంది వెరైటీగా, ఇన్స్టెంట్ గా పట్టేసుకోవచ్చా ఇది? ఓకే, ఎవరు నేర్పించారు ఇది? మమ్మీ. మమ్మీ. ఓకేనా, తవ ఆన్ చేద్దామా? కొంచెం ఆయిల్ కూడా దీంట్లోనే, కొంచెం
కలవడానికి అన్నమాట, ముక్కలకు పట్టడానికి. ఓకే, వంటలన్నీ వచ్చేసాయా పద్మ మీకు బాగా? వచ్చండి. అవునా, పెళ్లికి ముందే వచ్చా పెళ్లి తర్వాత వచ్చాయా? పెళ్లికి ముందే, సెవెంత్ క్లాస్ నుంచే వచ్చా. సెవెంత్ క్లాస్ నుంచేనా? మమ్మీ అలవాటు చేసేసింది. వెరీ గుడ్. తర్వాత ఎక్కువ కష్టపడకూడదని ఇందులో ఆయిల్ వేద్దామా? ఫ్యాన్ హీట్ అయింది కొంచెం. ఇప్పుడు తాలింపుకి సరిపడేనా ట్రైనా? చూసుకోండి ఎంత కావాలో. చాలు చాలు. చక్కగా పట్టేసినట్టుంది కదా మొత్తం ముక్కకి. ఇప్పుడు ఇది మనం చేసుకున్న తర్వాత వెంటనే తినేయొచ్చా? అంటే ఒక 4 అవర్స్ దాకా నిల్వ ఉంచి తింటే అప్పుడు కొంచెం టేస్ట్ బాగుంటుంది. ఇంకా అట్లాగే నిల్వ చేసుకుని ఉంటే కూడా టేస్ట్. ఓకే ఓకే. మనకి ఆ గ్రేవీ కూడా కొంచెం టేస్ట్ ఉండటానికి వెల్లుల్లి ఇవన్నీ గ్రైండ్ చేసి వేసాం కాబట్టి అది వస్తుందేమో కదా, కొంచెం మంచి టేస్ట్ అది. గట్టిగా పిసికేస్తే మరి అలాగే వస్తుంది. ఓకే, తాలింపు వేసుకుందామా? కొంచెం జీలకర్ర, కొద్దిగా ఆవాలు. సో రెండు కూడా ఆల్రెడీ గ్రైండ్ చేసాము, ఇంకొన్ని తాలింపులు. ఓకే, వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవచ్చు అండి. ఇక ఆఫ్ చేసాను, చాలా హీట్. అంతేనా? వెల్లుల్లి ఒకసారి ఇలా కలిపి ఆఫ్ చేసేద్దాం. చాలా చాలా. వెల్లుల్లి చిదిమ వేసుకుంటే అలా పేలదు, చిదమపోతే అలా పేలుతుంది ఎక్కువ ఆయిల్ వేస్తే. కానీ ఇట్లా కొంచెం టేస్ట్ బాగుంది. టేస్ట్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు అది అందులో వేయాలా? వేసేద్దామా? ఓకే, దాంట్లో. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటే చాలా డేస్ ఉంటుంది, పాడ బూజు పట్టకుండా. ఇంకా మనం ముందే వేసాం కదా ఆయిల్, దానివల్ల ముందే ఆయిల్ పట్టేసింది కాబట్టి బూజు తొందరగా పట్టదు. ఓకే 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 అండి. రెడీ అయిపోయిందా? రెడీ అండి. ఇంకా ఇలా గట్టిగా అయిపోతుంది కదా ఎక్కువ డేస్ స్టోర్ చేసినప్పుడు, అప్పుడు ఇంకా కొంచెం ఆయిల్ వేడి చేసి చల్లార్చి పోసుకుంటే ఉంటే మనకి గ్రేవీ వచ్చేస్తుంది. గ్రేవీ వచ్చేస్తుంది ప్లస్ ఎక్కువ డేస్ ఉండిపోతుంది. ఇది ఎక్కువ డేస్ ఉండే కొద్దీ దగ్గరకి అయిపోతుంది ఆయిల్ అంతా పీల్ చేస్తుంది. అవునవును. ఇప్పుడు రెడీయా? ఓకే అండి, రెడీ. వంకాయ ఆవకాయ రెడీ అయిపోయిందండి. ఓకే ఓకే అండి, వంకాయ ఆవకాయ రెడీ. టేస్ట్ చూసే ముందు వంకాయ ఆవకాయ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. వంకాయ ఆవకాయ తయారు చేసే విధానం, ముందుగా వంకాయ ముక్కలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, ఉప్పు, ఆవాలు వేసి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక బౌల్లో వేయించిన వంకాయ ముక్కలు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్, మెంతిపొడి, కారం, ఉప్పు, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు మిశ్రమం సిద్ధం చేసుకోవాలి. ఈ పోపు మిశ్రమాన్ని వంకాయ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. అంతే, వంకాయ ఆవకాయ రెడీ. వంకాయ ఆవకాయ తయారీ విధానం చూసారు కదా. ఓకే, సో రాజు గారు రెండు ఐటమ్స్ రెడీగా ఉన్నాయి కదా. ఫస్ట్ ఏది టేస్ట్ చూద్దాం మనం? పన్నీర్ అండి. ఓకే, పన్నీర్ కాజు కర్రీయా. ఓకే, సో ఇప్పుడు వంకాయ ఆవకాయ టేస్ట్ చూద్దాం. మీరు కొట్టండి. ఓకే, మరి రెండు ఐటమ్స్ టేస్ట్ చూడటం అయిపోయిందండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అయ్యారో. రాజుగారు ఏది బాగుంది రెండింటిలోకి?
అంటే పన్నీర్లో కొద్దిగా సాల్ట్ ఎక్కువైంది, పచ్చడిలో సాల్ట్ తక్కువైంది. ఓకే. సో అంటే ఆ రకంగా చూసినా కొంచెం టేస్ట్ పరంగా చూసుకుంటే పన్నీర్ ఓకే. ఓకే. సో దాంట్లో అంటే వంకాయ ఆవకాయ అన్నారు, దాంట్లో కొంచెం ఆవపడి మరి మీరు మరి కొంచెం వేసారు, కొంచెం పడాల్సింది, అలాగే సాల్ట్ కూడా కొంచెం పడుతుంది దాంట్లో, అప్పుడే దానికి మంచి టేస్ట్ వస్తుంది. తర్వాత అంటే ఇంకా మెయిన్గా ఏంటంటే నిలువ ఉండాలనుకున్నప్పుడు మనం చేయి పెట్టకూడదు. ఓకే. సో అదొక్కటి కొంచెం జాగ్రత్త. ఓకే. సో ఈరోజు పన్నీర్. సో పన్నీర్ కాజు కర్రీ. శ్రావణి విన్నర్ అన్నమాట. ఓకే, కంగ్రాచులేషన్స్. ఇలా కంగ్రాట్స్ శ్రావణి. థ్యాంక్ యూ. సో కొద్దిగా ఉప్పు తగ్గించుకో. ఓకేనా? సో నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఎలా ఉందో సారీ. పద్మ మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. థ్యాంక్ యూ. యా వెల్కమ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి కూడా. చక్కగా ఇద్దరు చాలా ఫాస్ట్గా చేశారు అండ్ టేస్ట్లు రాజుగారు చెప్పారు కదా, చిన్న చిన్నవి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఓకే. మరి చూసారు కదా ఇవాళ ఊరించే వంటల్ని, మీరు మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలంటే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేయండి. ఎస్ఎంఎస్ డీటెయిల్స్ ఏబీఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో మంచి చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. జలుబుతో బాధపడుతూ ముక్కు పట్టేసినట్లుగా అనిపిస్తే మరిగే నీళ్లలో కొద్దిగా పసుపు వేసి ఆవిరి పట్టినట్లయితే పసుపులోని యాంటీబయాటిక్స్ వల్ల జలుబు తగ్గుముఖం పడుతుంది. ఈరోజు గుడ్ ఫుడ్ లో మనం చూసిన సజ్జ రొట్టెలు మినహా మిగతా మూడు వంటలను పోషక విలువలేంటో డాక్టర్ అరుణ గారు చెప్తారు. ఈరోజు వంటలు పిండి వంటలు చూసిన గోబీ పాలక్లోని పోషక విలువలేంటో తెలుసుకుందాం. ఇప్పుడు చాలా మంచి రెసిపీస్ కొన్ని ఉంటాయి, అంటే క్యాలరీస్ పరంగా చూసుకున్నా పోషక విలువల పరంగా చూసుకున్నా కొన్ని మనం అటు ఇటు మోడరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ గోబీ పాలక్ నిజంగానే చాలా మంచి రెసిపీ అండి. ఇప్పుడు పాలకూర ఇలా పేస్ట్ చేసి వాడుకోవడం బెటరా లేకపోతే ఆకులే మనం చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవడం బెటరా అంటే మీరు ఎక్కడైనా చూడండి, పేస్ట్ చేసుకునేటప్పుడంతా కూడా మనకు పోషక విలువలు సరిగ్గా ఉండవు. సో పాలకూర అనేది కూడా చక్కగా ఉడికిపోతుందండి చాలా ఈజీగా. సో మనం పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సో గోబీ పాలక్ రెసిపీ సూపర్, కాకపోతే అది మ్యాష్ చేయకుండా అంటే పేస్ట్లా చేయకుండా ట్రై చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు అంటే అప్పుడప్పుడే పళ్ళు వస్తున్నాయి వాళ్ళు చక్కగా తినిపించాలి అది ఉంటుంది కదా, అలాంటప్పుడు కూడా మనం పేస్ట్ కన్సిస్టెన్సీలో వాళ్ళకి ఆహారం ఇచ్చామనుకోండి వాళ్ళకు ఆ చూయింగ్ రిఫ్లెక్స్ అంటే వాళ్ళు అలా మింగేస్తూ ఉంటారన్నమాట. ఇంకా నమలడం అనేది వాళ్ళకి అలవాటు అవ్వదు. అది అలవాటు అవ్వాలి అంటే చక్కగా చూ చేస్తూ తినాలి అంటే మనం ఆ ఏజ్ నుంచే అంటే కొన్ని పళ్ళే ఉంటాయి కదా ఆ ఏజ్ నుంచే మనం ఇలా చూయింగ్ చిన్న చిన్న ముక్కలుగా ఇవ్వడం అలవాటు చేయాలి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సో గోబీ పాలక్ ఎలా చేయాలి అంటే కరెక్ట్గా ఇదే రెసిపీ ఫాలో చేస్తూ అది పేస్ట్ చేయకుండా ట్రై చేయాలి. ఊరించే వంటలో చూసిన వంకాయ ఆవకాయ కానివ్వండి, అలాగే పన్నీర్ కాజు కర్రీ కానివ్వండి. ఇప్పుడు అగైన్ ఊరగాయల్లో కారము, పన్నీర్ కాజు కర్రీలో కూడా మనం స్పైసీ ఏ డిష్ అయినా మనం స్పైసీగా చేసుకుంటే ఎలా ఉంటుంది, దాని ఎఫెక్ట్ ఏంటి అంటే కారం అన్నది మళ్ళీ కూడా మనము కరెక్ట్గా వాడుకోవాలి. ఈ ఉప్పు కానీ కారం కానీ అందరికీ తెలుసు చాలా మటుకు ఎక్కువ తీసుకుంటే కరెక్ట్ కాదు అని. సో పాయింట్ ఏంటంటే అది చాలా మితంగా తీసుకుంటే మనకు జీర్ణం అవ్వడానికి చక్కగా యూజ్ అవుతూ ఉంటుంది మనం తిన్న ఆహారం అంతా. అదే ఎక్కువ తీసుకున్నాం అనుకోండి బీపీలు షుగర్లు ఇంకా అన్నీ కూడా పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దాని యూస్ ఏంటి, ఇప్పుడు ప్రతి ఆహారానికి కూడా ఒక యూజ్ ఉంటుంది, కరెక్ట్ ఒక క్వాంటిటీ ఉంటుంది, అంతవరకు వాడుకుంటే బాగుంటుంది. సో వంకాయ ఆవకాయ కరెక్ట్గా మనం ఎంత వాడుకోవాలో అంతే వాడుకుంటే బాగుంటుంది. పన్నీర్ కాజు కర్రీ అంటారా, ఎప్పుడు కూడా నేను పన్నీరు ప్లస్ అనదర్ ఫ్యాటీ ఐటెం అంటే కాజు కానీ కొబ్బరి కానీ అలాంటివికి అగెన్స్ట్, ఎందుకంటే పన్నీర్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో మీరు కాంబినేషన్ పన్నీర్కి ఎప్పుడు కూడా టమాటోలు కానీ ఇంకా వేరేదైనా పాలకూర కానీ క్యాలరీస్ తక్కువ ఉన్నవి మనం మ్యాచ్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇవాళ మీరు చూసిన మూడు రెసిపీస్లో బెస్ట్ రెసిపీ గోబీ పాలక్ చాలా బాగుందండి. చెప్పిన చిన్న చిన్న రూల్స్ అంటే పాలకూరను కట్ చేసుకోవాలి పేస్ట్ చేయకూడదు అని ఇవన్నీ ఫాలో చేస్తే నిజంగా సూపర్. అదేవిధంగా వంకాయ ఆవకాయ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. మళ్ళీ మనం పచ్చళ్ళు ఊరగాయలు మామూలుగా బీపీ లేనప్పుడు తినాలి అంటే అవి జస్ట్ ఆ టేస్ట్కి అంతవరకు మనం వాడుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మీరు ఊరగాయలు అనగానే మనకు ఒక ఫ్లేవర్ వస్తుంది కదా దానికోసమే దాన్ని వాడుకుంటే బాగుంటుంది. అంత కాకుండా ఒక్కొక్కళ్ళు ఇంతంత పచ్చడి తింటూ ఉంటారు కదా అప్పుడు మనకు డేంజర్. అండ్ పన్నీర్ కాజు కర్రీ డెఫినెట్గా ఆ కాంబినేషన్ చాలా ఫ్యాటీ అండి, అది అంత మంచి కాంబినేషన్ కాదు. కాజు బదులు ఇంకేదైనా రీప్లేస్ చేసుకుంటే లో క్యాలరీవి బాగుంటుంది. సో బెస్ట్ రెసిపీ గోబీ పాలక్ నోట్ చేసుకొని ట్రై చేయండి.
మీరు ఊరించండలో పార్టిసిపేట్ చేయడానికి మా స్టూడియో దాకా రాలేకపోతే మీరు చేసి చూపించాలనుకునే వంటని మాకు ఈమెయిల్ ద్వారా కానీ లెటర్ ద్వారా కానీ రాసి పంపించండి. అలా రాసి పంపించినందుకు మంచి బహుమతి కూడా ఉంటుంది. సో ఒక టేస్టీ రెసిపీని రాసి పంపించండి. రాజుగారు, ఈరోజు మీరు చేసి చూపించిన రెండు వెరైటీస్ కూడా చాలా బాగున్నాయండి. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉన్నాయి. ఎందుకంటే గోబీ ఇంకా పాల కొత్త కాంబినేషన్ చాలా బాగుంది అనేది ఈరోజు మీరు చేస్తే టేస్ట్ చూసాక అర్థమైంది. అండ్ అలాగే సజ్జ రొట్టెలు మనకి ఎప్పుడు ప్లెయిన్ గా చేసుకుంటూ ఉంటారు కదా అందరూ, అవునండి. సో ఈరోజు కొద్దిగా కొంచెం స్పైసీగా అంటే పచ్చిమిరపకాయలు ఇవన్నీ యాడ్ చేసి చేశారు, చాలా బాగుంది. అండ్ రాని వాళ్ళకు కూడా నేర్చుకోవడం చాలా సింపుల్ గా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ రాజుగారు, వెల్కమ్ అండి. ఓకే, మరి చూసారు కదా ఇవాళ వంటలు అన్ని కూడా, మీరు కూడా ట్రై చేయండి. అలాగే మా ప్రోగ్రామ్ పై మీ సలహాని సూచనల్ని మాకు రాసి పంపించండి. మా అడ్రస్ నానోక్లెన్స్ అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. అడ్రస్ నోట్ చేసుకున్నారు కదా, మరి ఇది వాళ్ళ మన నానోక్లెన్స్ అభిరుచి. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని రుచికరమైన వంటలతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. నమస్తే.